వెల్కమ్ టు వ్యూవర్స్. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పిఎంజేఏవై ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గురించి మనం తెలుసుకుందాం. ఆయుష్మాన్ భారత్, 70 ఏళ్ళు పైబడిన అందరికీ ఆయుష్మాన్ భారత్ వర్తింపు కేంద్రం. అయితే దీని గురించి మనకి 70 ఏళ్ళు, దేశంలో 70 ఏళ్ళు పైబడిన వయసు కలిగిన సీనియర్ సిటిజన్లందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసేందుకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. 70 ఏళ్ళు ఆ పై వయసు కలిగిన వారికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం గొప్ప మానవతా దృక్పథంతో కూడుకుందన్నారు. తాజా నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి కలుగుతుంది. వారి సామాజిక ఆర్థిక స్థితిలో సంబంధం లేకుండా 5 లక్షల వరకు ఉచిత శిక్ష సౌకర్యాన్ని పొందే అవకాశం దక్కుతుందన్నారు. అదేవిధంగా ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఉన్న కుటుంబాల్లో ఉన్న సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో 5 లక్షలు బీమా వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఇతర బీమా పథకాల్లో చేరిన వారు ఏదైనా కొనసాగిస్తున్న బీమా లేదా పిఎంజేఏవై ఎంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని 2018 సెప్టెంబర్లో కేంద్రం లాంఛనంగా ప్రారంభించింది. పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రులు చేరినప్పుడు 5 లక్షల వరకు వైద్య సేవలు ఉచితం. ఇది పథకం. ఇంకోటిది పిఎంఈ డ్రైవ్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు 10,900 కోట్లతో పిఎంఈ డ్రైవ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. పిఎంఈ డ్రైవ్ ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు 10,900 కోట్లతో పిఎంఈ డ్రైవ్ పథకాన్ని కేంద్రం ఆమోదం ముద్రవేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 88,500 ఛార్జింగ్ స్టేషన్లకు కేంద్రం తోడ్పాటును అందిస్తుంది. అలాగే 31,350 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం 12,461 కోట్లు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 12,000